subscribe and hit the bell icon for more notifications. Hi friends, welcome back to Best Way to Study. Today is the second class of spoken English. ఈ రోజు క్లాస్ 2 of spoken English అండి. ఈ రోజు క్లాస్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటో చూద్దాము. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఇంగ్లీష్ కనే కాదు ఏ భాషకైనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా చాలా ముఖ్యం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి అంటే మనం ఏవైతే పదాలు వాడతామో, ఇప్పుడు ఒక భాషలో మనం మాట్లాడాలి అంటే కొన్ని పదాలు వాడాలి. పదాలు వాడుతూనే మనం మాట్లాడగలం, అవునా? ఆ పదాలనన్నిటినీ కూడా 8 భాగాలుగా డివైడ్ చేసుకున్నాం, అంటే 8 డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేసుకున్నాం. దీన్నే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏంటంటే భాషలో ఉండే అన్ని పదాలు, ఏవైతే మనం పదాలు వాడతామో అవన్నీ పదాలు కూడా ఈ 8 భాగాల్లోనే వస్తాయన్నమాట. ఇవన్నీ కలిపి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 రకాలు ఉన్నాయి. దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఫస్ట్ వచ్చేసి నౌన్. నౌన్, ప్రనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ 8 రకాల పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఈరోజు ఫస్ట్ కేటగిరీ అంటే మొదటి రకమైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్ ఉంది కదండి, దాని గురించి ఏంటో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. వాట్ ఈజ్ నౌన్? నౌన్ అంటే ఏంటి? నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ పీపుల్, ప్లేసెస్, థింగ్స్ ఆర్ ఐడియాస్. అంటే నౌన్ విల్ రిప్రజెంట్ పీపుల్, things, people, things, places. అంటే పీపుల్ నేమ్స్, ఒక వస్తువు నేము, ఒక మనిషి పేరు, ఒక ప్రదేశం పేరు, ఇవన్నీ కూడా నౌన్లోకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు నౌన్, దేర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్. నౌన్ 2 రకాలుగా, 2 భాగాలుగా విభజించబడింది. కామన్ నౌన్, నౌన్ 2 భాగాలుగా విభజించబడింది. మొదటి రకం పేరు కామన్ నౌన్, రెండో రకం పేరు ప్రాపర్ నౌన్. ఇప్పుడు మనం కామన్ నౌన్ అంటే ఏంటి, ప్రాపర్ నౌన్ అంటే ఏంటో చూద్దాం. కామన్ నౌన్ ఫస్ట్ మనం కామన్ నౌన్ అంటే ఏంటో చూద్దాం. కొన్ని వస్తువులకి కామన్గా ఏవైతే పేర్లు ఉంటాయో వాటన్నిటినీ కూడా కామన్ నౌన్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే సైకిల్, పెన్, చైర్, టేబుల్. అంటే మనము సైకిల్ అని చాలా వస్తువుల్ని కామన్గా పిలుస్తాం. ఒక సైకిల్, 2 సైకిల్స్, 3 సైకిల్స్, అలా ఎన్ని సైకిల్స్ ఉన్నా వాటిని కామన్గా మనము సైకిల్ అనే పిలిస్తే అది కామన్ నౌన్లోకి వస్తుంది. ఇద్దరు మనుషుల దగ్గర 2 సైకిల్స్ ఉన్నాయనుకోండి, వాటి రెండింటిని మనం సైకిల్స్ అనే పిలుస్తాం. కామన్గా ఏ వస్తువునైతే మనము, ఒక వస్తువుకి ఏదైతే కామన్ పేరు ఉంటుందో వాటిని కామన్ నౌన్స్ అంటాం. అంటే పెన్ను కూడా, ఉదాహరణకి పెన్ను, 10 దగ్గర 10 పెన్స్ ఉన్నా కూడా వాటిని పెన్ అనే పిలుస్తాము, వాటి పేరు పెట్టి పిలము, వాటిని కామన్గా పెన్ అనే పిలుస్తాం. ఇప్పుడు ఈ మార్కర్ని కామన్గా మనం మార్కర్ అనే పిలుస్తాం, కానీ పేరు పెట్టి పిలము. ఏదైతే మనం కామన్గా పిలుచుకునే పేరు ఉంటుందో, అంటే చైర్, 4 చైర్స్, 5 చైర్స్, చైర్స్ అంటాం కానీ చైర్కి ఒక పేరు పెట్టి పిలవం కదా. ఇప్పుడు మంచికి పేరు ఉన్నట్టు మనం చైర్కి పేర్లు పెట్టాం. అలా ఏవైతే కామన్గా ఉంటాయో, కామన్ వస్తువులు ఉంటాయో వాటిని కామన్ నౌన్స్ అంటాము. ఇప్పుడు మనము ప్రాపర్ నౌన్ అంటే ఏంటో చూద్దాం. ప్రాపర్ నౌన్ అంటే ఏంటంటే,
ఒక వస్తువు కానీ మనిషికి కానీ ఏవైతే పేర్లు ఉంటాయో వాటిని ప్రాపర్ నౌన్ అంటారు. ప్రాపర్ నౌన్కి ఉదాహరణలు ఏంటో చూద్దాము. రాము, సీత, హైదరాబాద్. రాము అనేది స్పెసిఫిక్గా ఒక మనిషి పేరు, ఒక వ్యక్తి పేరు. సీత అనేది ఒక మనిషి పేరు. హైదరాబాద్ అనేది ఒక ప్రదేశం పేరు. ఇలా సెపరేట్గా ఏ మనిషికైతే వ్యక్తికైతే పేర్లు పెట్టి మనం సంబోధిస్తామో దాన్ని ప్రాపర్ నౌన్ అంటాం. ఇప్పుడు ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ ఇంకా కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఇప్పుడు మనము ఒకే ఉదాహరణలో కామన్ నౌన్, ప్రాపర్ నౌన్ ఎలా విభజించవచ్చో చూద్దాం. వచ్చేసి మనం ప్రాపర్ నౌన్స్ తీసుకుందాం. ఇప్పుడు ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? ఒక వస్తువుకి సెపరేట్గా ఒక పేరు ఉంటే అది ప్రాపర్ నౌన్లోకి వస్తుంది, అవునా? సో ఇప్పుడు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకుందాం. పళ్ళు, పళ్ళు తీసుకుందాము, వాటి పేర్లు రాద్దాం. ఇప్పుడు చూడండి, మనం ఏం చేసామంటే పళ్ళు ఉంటాయి కదా, ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్ యొక్క ప్రాపర్ నేమ్స్ తీసుకున్నాం. ప్రాపర్ నేమ్స్ అంటే ఫ్రూట్స్కి సెపరేట్ పేర్లు ఉంటాయి కదా, యాపిల్, ఆరెంజ్, గ్రేప్స్, మ్యాంగో, పపాయా అన్నీ ఉంటాయి కదా. ఈ పేర్లన్నీ కూడా తీసుకున్నాము. చూడండి, ప్రతి ఫ్రూట్కి మనకి సెపరేట్గా పేరుంది. యాపిల్ ఒక ఫ్రూట్, ఆరెంజ్ ఒక ఫ్రూట్, గ్రేప్స్, మ్యాంగో, పపాయా, ఇలా ప్రతి ఫ్రూట్కి ఎప్పుడైతే సెపరేట్ పేరు ఉంటుందో పేరు బట్టి మనం ఆ ఫ్రూట్ని గుర్తిస్తాము. ఈ వీటన్నిటిని కూడా ప్రాపర్ నౌన్స్ అంటారు. ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్. యాపిల్ ప్రాపర్ నౌన్, ప్రాపర్ నౌన్, ప్రాపర్ నౌన్, ప్రాపర్ నౌన్, ప్రాపర్ ప్రాపర్ నౌన్. సరండి, యాపిల్ అనేది ఒక ప్రాపర్ నౌన్, ఎందుకంటే ఆ ఫ్రూట్కి సెపరేట్గా యాపిల్ అనే పేరుంది. ఆరెంజ్ అనేది ఒక సెపరేట్ ఫ్రూట్, ఆరెంజ్ అనేది ఒక ఫ్రూట్ సెపరేట్ నేమ్, అందుకు దాన్ని కూడా మనం ప్రాపర్ నౌన్ అన్నాం. గ్రేప్స్ కూడా ఒక సెపరేట్ ఫ్రూట్ నేమ్, పేరు, అందుకనే దాన్ని కూడా ప్రాపర్ నౌన్ అన్నాం, అవునా? అలాగే మ్యాంగో, పపాయ ఇవన్నీ కూడా సెపరేట్ ఫ్రూట్స్ పేర్లు కాబట్టి వీటన్నిటిని కూడా మనం ప్రాపర్ నౌన్ అన్నాము. సో ఇవన్నీ ప్రాపర్ నౌన్స్ అన్నమాట. ఎప్పుడైతే ఒక ఫ్రూట్స్కి సెపరేట్ నేమ్స్ ఉంటాయో, పేర్లతో గుర్తింపబడతాయో, వాటన్నిటినీ కూడా మనం ప్రాపర్ నౌన్స్ అంటాము. ఈ వీటన్నిటిని కలిపి ఏమంటాము అంటే యాపిల్, ఆరెంజ్, గ్రేప్స్, మ్యాంగో, పపాయా వీటన్నిటినీ కలిపి ఏమంటాం? ఫ్రూట్స్ అంటాం. ఫ్రూట్స్ అంటాం అంటే వీటన్నిటిని కామన్గా కలిపి ఫ్రూట్స్ అంటాం, అవునా? అందుకు ఈ ఫ్రూట్స్ అనేది మాత్రం కామన్ నేమ్. కామన్ ఏవైతే పేర్లతో సెపరేట్గా మనం గుర్తిస్తామో అవి ప్రాపర్ నౌన్, ఏవైతే అన్నీ కలిపేసి కామన్గా గుర్తిస్తామో అవి కామన్ నౌన్. ఓకేనా? మనం ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాము. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. రామ్ అనేది సెపరేట్గా ఒక వ్యక్తి పేరు, అందుకని దాన్ని మనం ప్రాపర్ నౌన్ అంటాం. అంటే ప్రాపర్ నౌన్ టామ్, ప్రాపర్ నౌన్ ఒక పేరు కదా, అలీ ప్రాపర్ నౌన్, సీత, రవి ప్రాపర్ నౌన్, అవునా? మనిషి మనిషికి సెపరేట్ పేర్లు ఉంటే వాటిని మనం ప్రాపర్ నౌన్ అంటాం కదా. ఇప్పుడు వీళ్ళందరినీ కలిపి మనం ఏమంటాం? పీపుల్ అంటాం, మనుషులు. పీపుల్, పీపుల్ అంటే ఎవరన్నా కావచ్చు, రామ్ కావచ్చు, రవి కావచ్చు, అలీ కావచ్చు, టామ్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు. సో మనం కామన్గా ఎప్పుడైతే పీపుల్, మనుషులు అంటున్నామో అప్పుడు కామన్గా అనే వాటిని కామన్ నౌన్స్ అంటారు. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒక చిన్న టెస్ట్లో పెడతాను, దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది మీకు ఏమాత్రం అర్థమైంది అని. ఏంటో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి బెంచ్. బెంచ్ అనేది కామన్ నౌనా ప్రాపర్ నౌనా ఇప్పుడు మీరు చెప్పాలి. బెంచ్, మీకు టైం కావాలంటే వీడియోని కొంచెం సేపు పాజ్ చేసుకుని మీరు ఆలోచించవచ్చు. బెంచ్ అనేది ప్రాపర్ నౌనా కామన్ నౌనా? దేనికైతే కామన్గా పేరు ఉంటుందో, దేనికైతే మనం కామన్గా పిలుస్తామో వాటిని కామన్ నౌన్స్ అంటారు. వేటికైతే సెపరేట్గా పేర్లు ఉంటాయో వాటిని ప్రాపర్ నౌన్స్ అంటారు. బెంచ్ అనేది కామన్ కదా, వాటికేం సెపరేట్గా పేరు లేదు. ఒక గ్రూప్ ఆఫ్ బెంచ్ని బెంచెస్ అంటారు, అందుకని అది వచ్చేసి మనకి కామన్ నౌన్. నెక్స్ట్ వచ్చేసి బీచ్. బీచ్ అనేది కామన్ నౌనా ప్రాపర్ నౌనా?
బీచ్ వచ్చేసి కామన్ నౌన్, ఎందుకంటే ఏ బీచ్ నైనా మనం బీచ్ అంటాం. అదే బీచ్ ని మనం సెపరేట్ గా పేరు పెట్టి మెరీనా బీచ్ అని పిలిచా అనుకోండి, అప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇప్పుడు బీచ్ అనేది కామన్ నౌన్. రైట్, ముంబై అనేది ఒక సిటీ స్పెసిఫిక్ పేరు, అందుకని అది ప్రాపర్ నౌన్. జీబ్రా అనేది మాత్రం ప్రాపర్ నౌన్ కాదు. మనం నాలుగైదుగు జీబ్రాస్ చూసి వాటన్నిటినీ కలిపి జీబ్రా అనే అంటాం. సెపరేట్గా ఒక్కొక్క దానికి పేరు ఉంటే జీబ్రాల్లో కూడా పేర్లు, ఇప్పుడు 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 డాగ్స్ పప్పీస్కి ఎలా అయితే సెపరేట్ పేర్లు ఉంటాయో అలా జీబ్రాకి కూడా పేర్లు ఉంటే అవి ప్రాపర్ నౌన్ అవుతాయి. అన్ని జీబ్రాస్ని కూడా మనం కామన్గా ఎప్పుడైతే జీబ్రా అని పిలుస్తామో అది కామన్ నౌనే అవుతుంది. టేబుల్, అన్ని టేబుల్స్ కామన్గా టేబుల్ అనే పిలుస్తాం కాబట్టి ఇది కూడా కామన్ నౌనే. సో ఇలా మనం ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్ని సెపరేట్గా గుర్తించగలగాలి. ప్రతి క్లాస్లో, ప్రతి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో రెండు కొత్త పదాలు నేర్చుకుంటున్నాం కదా, ఈ క్లాస్లో మనం ఎబేస్, ఎబాష్ అనే ఈ రెండు కొత్త పదాలు వాటి అర్థాలు నేర్చుకుందాం. ఎబేస్ అంటే టు బిహేవ్ హంబుల్, హంబుల్ అంటే వినయపూర్వకంగా మీరు ప్రవర్తించుటే ఎబేస్. ఓకే, ఎబేస్ అంటే టు బిహేవ్ హంబుల్, హంబుల్ అంటే మీనింగ్ చెప్పాను కదండి, వినయపూర్వకంగా ప్రవర్తించడాన్ని మనం హంబుల్ అంటాం, హంబుల్. ఓకే, ఎబాష్ అంటే ఎంబారెస్, ఎబాష్ అంటే ఎంబారెస్, ఎంబారెస్ అంటే ఇబ్బంది పడటాన్ని ఎంబారెస్ అంటారు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకన్ కనుక కొడితే నేను ఎప్పుడు ఏ ఇంగ్లీష్ వీడియో చేసినా, ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అండ్ అదే కాకుండా ఇంకెవరైతే మీలా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. హ్యాపీ లెర్నింగ్.